రేపు బాగుండాలని ఈరోజు తప్పు చేయకు. నీ సుఖం కోసం ఇంకొకటి జీవితాన్ని నాశనం చేయాలని చూడకు. ఏమో ఎవరికి తెలుసు, నువ్వు నాశనం చేయాలని అనుకున్న ఆ జీవితం రేపు నువ్వు ముట్టుకోవడానికి కూడా భయపడేంత ఆయుధం అవ్వచ్చేమో. వాతావరణం ఏంటి బ్రో ఇలా ఉంది? పర్లేదులే, మనం ఎలాగో ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. అయితే థియేటర్కి వెళ్ళాల్సి వచ్చింటే ఆ టికెట్లు అయిపోతాయన్న భయం ఉంది. చూశారు భీమ్ల నాయక్ తర్వాత ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత రిలీజ్ అవుతుంది పవర్స్టార్ సినిమా. మల్టీ స్టారర్ అయినా కానీ అందులో పవర్ స్టార్ ఉంటాడు కాబట్టి జనాలందరూ థియేటర్కి వెళ్ళడానికి ఆబ్వియస్గా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో నేనేంటి నా బిత్తర చూపులేండి అని చూస్తున్నారు భయపడకండి. అక్కడ వాన పడేలాగా ఉంది, నా దగ్గర బండి ఉన్నా కూడా భయపడాలి. ఎందుకంటే నా బండి ఏదైతే ఉందో అది చూశారు, అది బండి లాంటిది కానీ బండి కాదు. చూస్తున్నారు కదా, అది వానలో తడిసిందంటే అది స్టార్ట్ అవ్వదు, అది స్టార్ట్ అవ్వకపోతే నేను వానలో తడవాల్సి వస్తుంది, అది సంగతి. సో ఇప్పుడు నేనైతే విజయవాడ అలట్ల సినిమా కోసం మంగళగిరిలోనే వెళ్తున్నా. ఎందుకంటే మెగా సినిమాలకి మంగళగిరి పెట్టింది పేరు అనమాట, అది ఒక హిస్టరీ అనమాట దానికి. సో మంగళగిరిలోనైతే చూస్తున్నా. నాకు తెలిసినంత వరకు మంగళగిరిలో ఉంది 2 బెస్ట్ థియేటర్స్ అండి. అంటే నా ఉద్దేశ ప్రకారంగా అయితే 1 గోపాలకృష్ణ, 2 వెంకటేశ్వర. ఇప్పుడు నేను ఉంది వెంకటేశ్వరలో. ఇది ఏసీ ప్లస్ సిట్టింగ్ బాగుంటుంది. గోపాలకృష్ణలో నాన్ ఏసీ, సో అది నాన్ ఏసీ అయినప్పటికీ సిట్టింగ్ కొంచెం అటు ఉంటుంది, కానీ స్క్రీన్ మాత్రం నెంబర్ 1 క్వాలిటీగా ఉంటుంది, సౌండ్ కూడా బాగుంటుంది. యాక్చువల్గా అయితే గోపాలకృష్ణలో ఈ సినిమా ఇవ్వలేదు, లేదంటే నేను గోపాలకృష్ణకే వెళ్ళేవాడిని. సో మంగళగిరిలో నాకు తెలిసినంత వరకు అయితే నా ఉద్దేశంలో 2 బెస్ట్ థియేటర్ గోపాలకృష్ణ అండ్ ఇది మన వెంకటేశ్వర. శ్రీ వెంకటేశ్వర ఏసీ థియేటర్, ఇది నా చిన్నప్పుడు ఏసీ థియేటర్ కదండి, ఇప్పుడు ఏసీ థియేటర్ చేశారు, ఇన్నోవేషన్ చేశారు. ఈ థియేటర్లో నేను ఎన్నో సినిమాలు చూశాను, 7th సెన్స్, ఆ తర్వాత కందిరిగా చూశాను, ఇంకా చాలా సినిమాలు ఇందులోనే చూశాను. సో నాకు ఈ థియేటర్తో కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి చిన్నప్పటి. ఫైనల్గా సినిమా అయితే చూసి వచ్చాను. సినిమా రివ్యూస్ మీకు తెలుసు, సినిమా రివ్యూ అంటేనే నాకు ఇష్టం ఉండదు సినిమా రివ్యూస్ చెప్పడానికి, ఎందుకంటే ఆ కష్టాలని మనకు తెలుసు కాబట్టి నేను రివ్యూ జోలుకి అయితే అసలు వెళ్ళను. అయితే నా ఎక్స్పీరియన్స్ మాత్రం మీతో షేర్ చేసుకుంటా. మామూలుగా అయితే నేను సినిమాకి వెళ్ళేవాడిని కాదు, ఎందుకంటే ఇది నేను 3 క్రితమే చూసిన సినిమా. అంటే అఫ్కోర్స్ ఈ సినిమాని 3 క్రితం కాదు, దీని ఒరిజినల్ సినిమాని 3 క్రితం చూసిన సినిమా. ఇది వినోదయ సైతం అనే సినిమా, సముద్రకని గారు ఇంకొక తమిళ యాక్టర్ ఆయన కలిసి చేశారు. అంటే మనకు డైరెక్ట్గా తెలుగులో థియేటర్ రిలీజ్ జరగలేదు, కానీ ఓటీటీ రిలీజ్ జరిగింది. ఓటీటీలో రిలీజ్ అయితే ఒక 3 బ్యాక్ సినిమా చూసాను, 2 చూశాను. అయితే ఈ సినిమాకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే పవర్ స్టార్, ఫ్రాంక్గా చెప్పాలంటే, పవర్ స్టార్ ఉన్నారు కాబట్టి ఈ సినిమాకి వెళ్ళడం. లేకపోతే ఇది కాదు, నేనే కాదు ఆ సినిమా చాలామంది చూసి ఉంటారు. ఇంకొంతమంది అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుందని దీని గురించి తెలుసుకొని ఇప్పుడు చూస్తుంటారు. అయితే మాత్రం మీరెవరన్నా ఇప్పుడు ఆ సినిమా చూడాలని ట్రై చేస్తే దయచేసి చూడమాక. ఈ చిన్న అడ్వైజ్ ఏంటంటే ఆ సినిమాని చూస్తే మీకు ఈ సినిమా ఎక్కకపోవచ్చు బహుశా. అంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా కాకపోతే ఈ సినిమా మీకు ఎక్కదు ఆ సినిమా చూసిన తర్వాత. సో ఆ సినిమాని చూడకుండా ఈ సినిమానే చూడండి, డైరెక్ట్గా మీకు కొంచెం ఎక్కొద్దే కొంచెం ఎంగేజ్ అవుతారు, సినిమా చూసి కొంచెం ఎంటర్టైన్ అవుతారు. సో ఆ సినిమాని అయితే చూడకండి, ఎందుకంటే ఆ సినిమా ఈ సినిమా సేమ్ ఉండాలంటే అదే సినిమాని డైరెక్ట్గా రిలీజ్ చేసేవాళ్ళు కదా, రీమేక్ ఎందుకు చేస్తారు. ఇంకోటి ఏంటంటే పవర్ స్టార్ లాంటి హీరోని పెట్టుకొని చేయాలంటే మనకి డైరెక్ట్గా ఉన్న ఆ కంటెంట్ని తీసుకొచ్చి డైరెక్ట్గా పెడితే థియేటర్కి ఎవ్వరు రారు. నేనే చెప్తున్నాను ఫ్రాంక్గా, పవర్ స్టార్ లేకపోయింటే ఆ సినిమాలో నేనైతే థియేటర్కి వెళ్ళేవాను కదా, థియేటర్కి వెళ్ళి ఆ సినిమాని చూసేవాను కదా. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 ఆ సినిమాని చూశాను. పవర్ స్టార్ ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత కొంచెం డిఫరెన్స్ అనేది మనకు ఉండేది కాబట్టి మనం థియేటర్కి వెళ్ళి చూశాను. అయితే ఇంకోటి ఏంటంటే ఒక 5 క్రితం పవర్ స్టార్ సినిమాలు చూడని వాళ్ళు, అంటే చిన్న ఏజ్లో నా ఏజ్ గ్యాప్ వాళ్ళు ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 10 క్రితం నుండి పవర్ స్టార్ సినిమాలు థియేటర్లో చూసుకుండొచ్చు.
ఇంకా ఒక 20 సంవత్సరాల క్రితం నుండి చూడలేరు, 20 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం నుండి ఆ వింటేజ్ లుక్స్, వింటేజ్ పాటలన్నీ మన నేను చెప్పకూడదు, మీరు థియేటర్కి వెళ్తే చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ అయితే మనం పక్కా చూడవచ్చు, అంత బాగుంటుంది ప్రతిసారి. సారీ ఫోన్ వచ్చింది అందుకే కట్ చేశాను. ఓకే, వింటేజ్ పవన్ కళ్యాణ్ చూడాలని కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళాలి మనం. అంటే 20 ఏళ్ల క్రితం మనం చూడలేని పవన్ కళ్యాణ్ ఇందులో మనం చూడవచ్చు, యంగ్గా చాలా యంగ్గా తీర్చిదిద్దారు. ఇంకోటి ఏంటంటే ఇది ఫినిష్ చేసేస్తాను, ఇంకా డైరెక్టర్ గారు గొప్పతనం చెప్పాలంటే 15 రోజులే స్క్రిప్ట్ రెడీ చేశారంట. ఎంత స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఇంకొకరు అంటే త్రివిక్రమ్ గారు రాసినా కూడా 15 రోజుల్లో మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథ రాయడం, అందులో ఇద్దరు స్టార్ హీరోలు అంటే సాయిధరమ్ తేజ్ గారిని అట్లాగే పోస్టర్ని పెట్టి తీయడం అనేది కొంచెం రిస్కీ ప్రాసెస్ అనే చెప్పాలి. 15 రోజుల్లో అంత కన్వీనియంట్గా రాయగలిగేంత కెపాసిటీ ఉందంటే ఆయనకి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఆ విషయంలో ఇలా ఉంటేనే జనాలు చూస్తారు, మనకి ఇంకెలా ఉన్నా జనాలు చూడరు, ఇది ఖచ్చితంగా హిట్ అవుద్ది. రేపు మాకు మనకి రిజల్ట్స్ వస్తుంది. జనాలకు కావాల్సింది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే, మీరు ఇంక ఇందులో వేరే ఏమి చూడొద్దు, జస్ట్ ఎంటర్టైన్మెంట్గా చూడండి. ఇప్పుడు దాకా వినోదయ సైతం సినిమా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి ఆ సినిమాను చూడొద్దు, ఈ సినిమాను చూడండి. మీరు అయ్యి ఆ సినిమాను చూసి అసలు ఒరిజినల్ ఎలా ఉంటుందో అని చెప్పి ఆ సినిమాను చూసి వెళ్ళాలనుకుంటే మీకు అసలు సినిమా అయితే నచ్చదు. ఇన్ఫ్యాక్ట్ నేనే చెప్తున్నా, నాకు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించినా కూడా ఆ పవర్ స్టార్ స్క్రీన్ మీద ఆ ప్రజెంటేషన్ అన్నీ బాగున్నాయి, కొంచెం ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా సినిమాని అయితే వాచ్ చేయండి, రివ్యూస్ గివ్యూస్ ఏమి పట్టించుకోకండి. సినిమా అంటే కొన్ని 100,000 మంది కష్టం ఉంటుంది, 100,000 కుటుంబాలు ఆధారపడి ఉంటుంది. సినిమాలో సినిమా అయిపోగానే ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి, బాత్రూంలో కడిగే వాళ్ళ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళకి బోలు చాలామంది ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా ఎప్పుడైనా ఒకసారి మీరు సినిమా అలవాటు లేని వాళ్ళతో ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి థియేటర్కి ఎంజాయ్ చేయండి. అంతేగాని ఎప్పుడైనా వెళ్ళేదానికి కూడా ఎవరో చెప్పింది అనేసి మీరు సినిమాని అయితే వదులుకోవద్దు. అంటే థియేటర్లు చూసే ఫీల్ వేరు, ఎంజాయ్మెంట్ చేసేది వేరు. మనం కష్టపడి రోజంతా కష్టపడి సరదాగా ఒక 2 గంటల 1.5 గంటల టైం స్పెండ్ చేయడానికి థియేటర్కి వెళ్ళి ఆ విజువలైజేషన్ అంత స్క్రీన్లో అంత సౌండ్లో చూస్తేనే మనకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది, మైండ్ కూడా మీకు రిలాక్స్ అవుతుంది. అంతేగాని పైరసీలను ఎంకరేజ్ చేయొద్దు. దయచేసి మీరు ఎవరైనా చూడాలంటే థియేటర్కి వెళ్ళి చూడండి. ఇంకోటి ఏంటంటే ఆ సినిమాలాగా ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఉండదు, చాలా వేరియేషన్స్ అయితే ఇందులో ఉంటాయి. మెయిన్ సోల్ అయితే అది వదలకుండా డైరెక్టర్ అలా తీసుకొని వచ్చి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ మెయిన్ సోల్ మాత్రం అలాగే ఉంచారు. అదేంటనేది మీరు సినిమాలో చూసి తెలుసుకోండి. ఇది రివ్యూ కాదు, ఇది నా ఎక్స్పీరియన్స్. సో తప్పులేమంటే క్షమించండి, నెక్స్ట్ వాళ్ళలో మాట్లాడుకుందాం. అందరికీ బాయ్ అండ్ జై హింద్. మర్చిపోయాను, వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు బ్రోస్. మెసేజ్లు అంటే నేను ర్యాపిడో ఊబర్ ఇవన్నీ చేయట్లేదు అని చెప్పి పెడుతున్నారు. అంటే నాకు సెట్ అవ్వట్లేదు, నాకు వచ్చే ఇన్కమ్కి నేను అక్కడికి వెళ్ళి చేసి సెట్ అవ్వక నేను కొంచెం వేరే వర్క్లో వెళ్ళిపోతున్నాను. ఖచ్చితంగా చేస్తా, ఎందుకంటే నాకే బెటర్ కదా, అది చేస్తే నాకు యూట్యూబ్ నేను డైలీ రన్నింగ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ కానీ ఒకసారి నాకు సక్సెస్ అయిందంటే ఇంక నాకు ఇంక వెనక తిరిగి చూసుకోగల, నాకు ఉంది అది. బట్ నాకు చెప్పుకుంటే బోల్డ్ అంత ఉంటుంది, నాకు సహకరించక చేయట్లే. అసలు ఇది ఎంత వదిలేండి, త్వరలో అయితే ఖచ్చితంగా నేనైతే చేస్తాను. చాలా చాలా హ్యాపీగా ఉంది, మీరందరూ నన్ను అడుగుతుంటే వీడియోస్ పెట్టండి అని. కొంచెం టైం ఇవ్వండి, ఖచ్చితంగా చేస్తాను. ఇప్పటికి 600 సబ్స్క్రైబర్లు 600 సబ్స్క్రైబర్స్ దాటారు, అయినా పర్లేదు. 600 చిన్న చాలామందికి చిన్నదై ఉండొచ్చు, కానీ కొత్తగా స్టార్ట్ చేసి ఒక పేరు తెచ్చుకోవాలి, ముందుకెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఇది చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా నేనైతే ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, అది కూడా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించేవి. సో బ్రో సినిమా విశేషాలు అయితే అవి చెప్పాను కదా, మీరైతే చక్కగా థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రివ్యూస్ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అసలైనంత డైరెక్ట్ ఆ ఒరిజినల్ తీసిన సినిమా ఎవరు తీశారో అదే మన తెలుగులో కూడా తీశారు, ఆయనే తెలుగులో కూడా తీసింది సముద్రకని గారు. ఆయన సినిమాలు అన్నీ బాగుంటాయి, మనకి చెత్త అనిపించుకోవడానికి ఏమి ఉండదు. ఇందులో ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది, కామెడీ సెంటిమెంట్ కొంచెం ఒక లిటిల్ బిట్ ఓవర్ అయిపోయి అనిపించినా కూడా కొంచెం మేనేజ్ చేశారు. సాంగ్స్ కొంచెం డిస్టర్బింగ్గా ఉంటాయి, అంతకుమించి ఇంకేం లేదు. సో అది ఉండాలి, ఎందుకంటే డిస్టర్బింగ్గా ఉన్నా కూడా అది ఇప్పుడు నేను చెప్పేస్తే ఆ కంటెంట్ మొత్తం చెప్పేసినట్టు. సో మీ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారని ఆశిస్తాను. అందరికీ బాయ్ అండ్ జై హింద్.